ఓకే కీర్తి తన మెమరబుల్ ఇన్సిడెంట్ మీతో కాస్ట్యూమ్ చెప్పండి 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 మాకు కావాలి యాక్చువల్గా స్పెయిన్లో షూటింగ్ చేస్తున్నాం ఓకే బార్సిలోనాలో షూటింగ్ చేస్తున్నాం అక్కడ థెఫ్ట్ ఎక్కువ అక్కడ సో ఆ షెడ్యూల్ మొత్తానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒక వ్యాన్లో పెట్టి షార్ట్ గ్యాప్లో ట్రయల్స్ వేసుకుందాం అని చెప్పి వస్తే యాజ్ ఇట్ ఈజ్ వ్యాన్తో లిఫ్ట్ చేసి బ్రేక్ చేసి మొత్తం కాస్ట్యూమ్ 4 సూట్ కేసులో 3 సూట్ కేస్ పోయింది థ్యాంక్ గాడ్ ఆ 4th సూట్ కేస్ నా కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ థ్యాంక్ గాడ్ అందులో కస్టమర్ కూడా లేరు అప్పటికప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు అంతా అసలు లక్కి ఏంటంటే నెక్స్ట్ ఆ రోజు వర్క్ కి ఆ నెక్స్ట్ డే వర్క్ కి ఉన్నాయి ఎందుకంటే అవి ట్రైల్స్ అయిపోయాయి ఆల్రెడీ సో అందుకనే అవి సంథింగ్ ఏదో కొంచెం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అక్కడ షూట్ చేయొచ్చు కానీ రెండు వ్యానర్లో బట్టలు పెట్టుకోవాలి చాలా చెత్త ఐడియా సో యా నేను మెమరబుల్ దీని గురించి అడిగాను ఇది షాకింగ్ మెమరబుల్ ఇది ఇది మరీ టెన్షన్ అదే కదా ఆయన అప్పటికీ సాంగ్ ఇవన్నీ పోయింది యాక్చువల్లీ మరి ఇప్పుడు ఇవన్నీ అక్కడ భారీ బడ్జెట్ సినిమా ఐ నో దట్ దాంట్లో కొంచెం ఎక్కువ బడ్జెట్ దీనికి కూడా అయిందన్నమాట ఈ సూట్ కేసులు మిస్ సో ఇప్పుడు మెమరబుల్ ఇన్సిడెంట్ లైక్ యూనో డెఫినెట్ గా మహేష్ బాబు గారు అమ్మాయిలు మహేష్ ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఆ పేర్లో ఒక మత్తు ఈ ఫిల్మ్లో ఒక లాస్ట్ సాంగ్ బాగుంటుంది అది ఫుల్గా నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుంది సో సర్కారు వారి పాట పర్ఫెక్ట్ యాక్ట్ అనిపిస్తుంది ఈ సినిమాకి సో ఫస్ట్ టైటిల్తో పాట రాసుకోవడం జరిగిందా కథ అనుకున్న తర్వాత సో May 31st కృష్ణ గారి బర్త్డేకి అనౌన్స్ చేస్తాం కదా సో ఆ టైంలో లైక్ ఏం టైటిల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి ఇదన్న టైంలో సో ఈ కథకి కరెక్ట్గా యాప్ట్ అనమాట ఈ టైటిల్ సర్కారు గారి పాట సో అది స్ట్రైక్ అయింది సో హీరో గారికి అంటే డిజైన్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని రెడీ చేసిన తర్వాత హీరో గారికి కాల్ చేస్తే చెప్పారు సార్ టైటిల్ ఏమనుకుంటున్నారండి నాకు యాక్చువల్ అన్ని సినిమాలు టైటిల్తో వెళ్ళడం ఇష్టం బాగా సో దాన్ని బట్టి ఇంకేంటంటే కొంచెం రాసుకోవడానికి కూడా బాగుంటుంది ఊరికే ఊరికే SSMB 27 అని కానీ లేదంటే సంథింగ్ అలా నెంబర్స్ తెలియదానికంటే ఇది బెటర్ కదా అది టైటిల్ ఇలా అనుకుంటున్నానంటే అని ఫోన్ చేసి చెప్పా ఇలా ఏంటి సార్ టైటిల్ అనుకుంటున్నారంటే ఇలా సార్ టైటిల్తో వెళ్దాం సార్ అనౌన్స్మెంట్ ఊరికే నెంబర్ ఎందుకు అన్నట్టంటే టైటిల్ ఏమైనా ఉందా సార్ అని అడిగారు ఆయన ఏమనుకుంటున్నారా అంటే సర్కారు వారు పాట అండి ఒకటోసారి ఓకే చెప్పారా అసలు ఫస్ట్ అదిరిపోయింది సార్ లవ్లీ అసలు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది నాకైతే ఈ టైటిల్ అండ్ ట్రైలర్లో అయితే పంచ్ డైలాగ్స్ చాలా చాలా అమేజింగ్ అనిపించాయి అండ్ అది చూసిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు 12th వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అండ్ రంజాన్ రోజు మిమ్మల్ని కలవడము అండ్ ఇవాళ ఈ పండుగ ఇక్కడ మీతో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ హ్యాపీ రంజాన్ ఎస్ మనం తమన్ గారి గురించి పాటల రూపంలో మనం మాట్లాడుకున్నాం సర్కారు వారి పాటలో పాట అయిందే కదండి అది సో పాటలన్నీ ఆయనవే యాక్చువల్లీ ఇక్కడ పాటే కాదండి ఈ పోస్టర్లో పాటే కాదు తెలుగు చిన్న చిత్రంలో పాటలన్నీ ఆయనవేలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అయితే సూపర్ అసలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి 12వ తారీఖు రాబోతున్న సర్కారు వారి పాటని మీరందరూ ఆదరిస్తారని డెఫినెట్గా ఆ సినిమా మీ అందరిని 100% ఆదరిస్తుందని చాలా గ్యారంటీగా చెప్పగలం సో సర్కారు వారి పాట టీం తరఫున మా క్రూ తరఫున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ